హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్క శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. సో మేమైతే చాలా చాలా బాగున్నామన్నమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ డే బ్లాగ్ అన్నమాట. సో ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పి. సో దానికి కంటిన్యూ బ్లాగ్ అండి ఇదైతే. సో మేమైతే మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా మరిది వాళ్ళ ఇంటి నుండి మాకు స్నో వరల్డ్ 60 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇంకా స్నో వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ప్యాకేజ్ కూడా ఉంటుంది, పిల్లలకు కూడా మనం చార్జ్ చేస్తారు. వాళ్ళు అబౌ 3 ఇయర్స్ పిల్లలకి అయితే చార్జ్ చేస్తారు. అండ్ మాకు ఇక్కడ వచ్చేసి 800 పడిందండి పర్ పర్సన్కి స్నో వరల్డ్. అండ్ ఇక్కడ పైన 4 ఉంటాయన్నమాట, ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకోవచ్చు, అలానే వీడియోస్ అవి కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్ వాయిస్ పెడతాను చూడండి. సో ఇంక చూసారు కదా సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉందో. సో మనం ఇంత చిన్న చిన్న క్లిప్పింగ్స్ మించి మనం యూట్యూబ్లో పెట్టుకోవడానికి మనకు అలౌ చేయరు. సో కాబట్టి చిన్న వాయిస్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నుండి ఇదంతా కూడా మొత్తం చీకటిగా ఉంది, సో అందుకే ఇంకేం షేర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము జంగిల్ రూమ్కి వెళ్ళామన్నమాట. సో ఇదైతే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే మొత్తం అంతా అడవిలాగా ఉంది, ఆకులు ఇవే ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది, నాకు ఇదైతే బాగా నచ్చిందండి. ఫస్ట్ రూమ్ అయితే అంత హర్రర్గా అయితే ఏం లేదు, బట్ ఇది మాత్రం ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. సో మొత్తం ఇక్కడైతే కొంచెం లైటింగ్ అది ఉంది, సో కనిపిస్తున్నాయని చెప్పి ఫస్ట్ నుండి మేము లాస్ట్ వరకు ఎంతవరకు తిరిగామనేది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో పెట్టేశానన్నమాట. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ అదేంటి జంతువులు వస్తాయి కదా, అదంతా కూడా మంచి కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు. సో మనం ఇవి ఎక్కడా చూడం కాబట్టి ఇలా స్పెషల్గా ఏమైనా ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే మనకి బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. సో ఇక్కడ ఏదో క్రియేటివిటీతో వీడియో రికార్డ్ అయితే చేస్తున్నారనమాట మా వాళ్ళు. సో మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఆకులు ఫ్లవర్స్ అన్నీ ప్లాస్టిక్ పెట్టి అసలు వెళ్ళడానికి కూడా కొంచెం భయంకరంగానే ఉంది. స్నేక్స్ అవి కనిపించేటట్టు ఇంకా అలా బాగుందన్నమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే స్నో వరల్డ్ అనండి. అండ్ స్నో బ్లాగ్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. సో ఎందుకంటే ఇది వీడియో అనేది కొంచెం లెంతీ అయిపోయింది, సో కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 లాగా స్నో బ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేద్దామన్నట్టు ఇంకా నేను ఇలా పెట్టానన్నమాట. సో ఇంకా ఇక్కడ అన్వి పప్ప కొంచెం భయపడిందనమాట. ఫస్ట్ రూమ్లో అయితే తను ఏం భయపడలేదండి, మంచిగానే నడిచింది అని మేము కూడా ఎత్తుకొని బాగానే తీసుకెళ్ళాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం భయపడిందనమాట లాస్ట్లో. సో ఇంకా అక్కడ నుండి మేము వచ్చేసి ఫొటోస్ తీసుకోవచ్చు, ఇక్కడైతే వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అంట. ఇదేంటంటే ఫర్నిచర్ అంతా కూడా పైన ఉంటుంది, మనం కింద నుండి ఫొటో స్టిల్స్ వస్తే అవి ఉల్టా వస్తాయన్నమాట. అంటే మనం పైన నించొని ఫర్నిచర్ని పట్టుకున్నట్టు ఇవి వచ్చేసారు కదా పిక్, ఇలా వస్తాయన్నమాట. సాంగ్స్ పాడేటట్టు సమ్ డిఫరెంట్గా వచ్చినాయి ఫొటోస్, అవి తీసుకోవడానికి అలౌ అంట. సో వీడియోకి అయితే అలౌ లేదని చెప్పారు. అండ్ ఫొటోస్ అయితే నేను అక్కడ షేర్ చేసేసాను మీతో. అండ్ ఇక్కడ వచ్చేసి బయటనే ఈ డోర్స్, ఇదంతా 3D పిక్చర్ లాగా అన్నమాట. అండ్ వాళ్ళు మనం ఓన్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు 3D లాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. సో ఆ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంట్రీ అంటే అది డేంజర్ రూమ్ అన్నమాట. అండ్ ఆ పక్కన ఉన్నది జంగిల్ రూమ్. సో ఇక్కడ సెల్ఫీస్ అవన్నీ కూడా ఈ బొమ్మలతో తీసుకోవచ్చు మనం. ఇవి ఏంటంటే న్యాచురల్గానే ఉన్నాయి, ఇవన్నీ మేము తీసుకున్నట్టు 3D కాబట్టి సో కొంచెం అలా వచ్చినాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ నుండి ఇదంతా కూడా పిల్లలదంటండి ప్లే ఏరియా, బట్ అన్వి పాపకి ఇప్పుడు ఆడుకునేది లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తను ఆడుకోవచ్చు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారంట పిల్లల కోసం కూడా పెట్టాలని చెప్పి. సో ప్లే ఏరియా లాగా అది ఇంకా అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మా టైం అయితే అయిపోయింది, మేము మొబైల్ అది తీసుకొని వెళ్ళచ్చు అలా ఉంది. బట్ ఏంటంటే ఇంత అమౌంట్ అని చెప్పి మనం పే చేయాలన్నమాట. సో స్నో వరల్డ్ అయితే వ్లాగ్లోని నేను మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్గా, అది రేపటి వ్లాగ్లో అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది, సో చూడండి. అండ్ ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే డిన్నర్కి అన్నమాట, సారీ లంచ్కి అన్నమాట. సో అసలు ఉదయం టిఫిన్ చేసేసి వచ్చామంతే అసలు ఎక్కడ ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అలానే స్నో వరల్డ్లో కూడా చాలా అలసిపోయాము ఆడుకొని ఆడుకొని.
సో ఇంకా బావర్చి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. బట్ టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ నాకేం అంత డిఫరెంట్గా అనిపించలేదు వైజాగ్. అంటే ఇక్కడ నార్మల్గా వైజాగ్ ఇక్కడ బిర్యానీస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అలా అంటారు కదా. సో నాకు అంతగా ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్గా అనిపించింది అంతే. సో కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే అనిపించింది మాకు. ఇక్కడ ఉండే వాటితో కంపేర్ చేస్తే ఒక బిర్యానీ 400 అలా పడింది. సో కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది అన్నమాట. సో ఇంకా మేము భోజనం అది చేసేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి అంబిక వెడ్డింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో మీరు లాస్ట్ టైం నేను ఒక 2 శారీస్ ఆన్లైన్ నుండి తెప్పించుకున్నాను అంబిక వెడ్డింగ్ మాల్ నుండి. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకున్నాను అన్నమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే మనం ఇక్కడైతే క్లాత్ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం డైరెక్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు, లేదు ఆన్లైన్లో అంటే మనం వాళ్ళు పెట్టినవే మనం చూసి తీసుకోవాలన్నమాట. సో వీటిలో అయితే నేను ఒక శారీ చూశాను, సో అదే తీసుకున్నాను కూడా. అది రేపటి బ్లాగ్లో అయితే నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో శారీ కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది, అరౌండ్ 1500 అలా పడినట్టుంది అంతే. చాలా తక్కువ పడింది, రీజనబుల్గా అనిపించింది అన్నమాట. సో ఇంకా అక్కడ నుండి మేము హుస్సేన్ సాగర్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ స్వచ్ఛాలయం అనేది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో స్వచ్ఛాలయం ఎలా ఉందంటే తాజ్మహల్ షేప్లో ఉందన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా లైటింగ్ అది బాగా పెట్టారు కదా, ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట తాజ్మహల్ అయితే. సారీ, స్వచ్ఛాలయం అయితే తాజ్మహల్లా కడుతున్నారు. సో ఇది ఎక్కడ అంటే హుస్సేన్ సాగర్ ఆపోజిట్లోనే అండి. సో మేము ఇక్కడ పార్కింగ్ చేసుకొని బోటింగ్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇక్కడ నుండి మేము ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట హుస్సేన్ సాగర్. సో ఇక్కడ బోటింగ్ అయితే చేయాలి. సో ఇదంతా కూడా కొత్త డిఫరెంట్గా నాకు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా హైదరాబాద్ రావడం. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే, అండ్ మనకి ఏంటంటే ఇవన్నీ 3 డేస్ కంటిన్యూగా మేము చేయడం వల్ల బాగా అలసిపోయామన్నమాట. అండ్ ఈ 3 డేస్లో మాకు రెస్టే లేదు. మార్నింగ్ వచ్చేవాళ్ళం, ఇంకా నైట్కి ఇంటికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇంత బిజీగా ఉండడం వల్ల అస్సలు అంటే అస్సలు రెస్ట్ లేకుండా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మా యానివర్సరీ. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ సర్ప్రైజ్గా గిఫ్ట్ ఏదైనా చేపించి మా వారికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ అప్పటికప్పుడు నా దగ్గర ఫొటోస్ ఏమీ దొరకలేదన్నమాట. అండ్ స్కెచ్ పెన్స్ అంత ఆర్ట్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం రీజనబుల్ కాస్ట్ అని కూడా అనిపించింది నాకైతే. సో ఏమైనా తీసుకుందాం సర్ప్రైజ్గా గిఫ్ట్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమీ అవ్వలేదన్నమాట. మేము ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేకపోయాము. బోటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ మాకు బోటింగ్ అంతా అయింది 8 o'clock అంతా కంప్లీట్ అయింది. సో మేము ఇంటికి వచ్చినప్పటికే 10:30 అయిపోయినట్టుంది. సో ఇంత టైం అయిపోయిందన్నమాట, అందుకే ఎక్కువ టైం అయితే మేము అక్కడ స్పెండ్ చేయలేకపోయాము. సో ఇక్కడ ఏంటంటే పడవ షిప్స్ అనేవి కాస్ట్ని బట్టి షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా 100 or 200 rupees టికెట్ అనుకుంటా స్టార్టింగ్ టికెట్, దానికే వెళ్ళండి. మనం స్లోగా తీసుకొని వెళ్తారు అక్కడ, లైక్ ఏదో విగ్రహం ఉంటుంది కదా అక్కడ కూడా ఆపుతారు. అక్కడ మనం ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి వదిలేస్తారనమాట. సో 400 టికెట్ ఉంది. అది వచ్చేసి డ్యాన్స్ అది చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందంట. సో అదైతే అక్కడ బుద్ధ విగ్రహం దగ్గర అయితే ఆపలేదు, ఇంకా వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా 1000 rupees టికెట్ కూడా ఉంది. అదేంటంటే సర్వన్ వచ్చి సర్వన్ తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇంకా అందులో అయితే అంత ఎంజాయ్మెంట్ అయితే ఏముండదు నాకు తెలిసి. సో ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ 100 rupees 200 అనుకుంటా ఈ కాస్ట్లో ఉన్న షిప్ అయితే ట్రై చేయండి. సో ఇంకా ఇదంతా నైట్ కదా, మంచి లైటింగ్ అది వస్తుందన్నమాట బుద్ధుడి విగ్రహం దగ్గర. సో ఇక్కడ మేమైతే అన్వి పాప కూడా పడుకునింది కదా, ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు మా వాళ్ళు. ఇంకా ఫొటోస్ అవి తీసుకొని ఇంక ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేదు, ఎందుకంటే క్రౌడ్ మెల్లమెల్లగా పెరిగిపోతుంది అన్నమాట అక్కడ. సో ఇంకా తొందరగా తీసేసుకొని మేము ఇంకా బోట్లోకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా మా బోటింగ్ కూడా అయిపోయింది. అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ మెహందీ పెట్టించుకుంటున్నానమాట, నెక్స్ట్ డే యానివర్సరీ కాబట్టి. సో పెట్టించుకోవాలి అని చెప్పి
ఈవినింగ్ నుండి నన్ను ఎక్కడైనా ఉంటే పెట్టించుకుంటానని చెప్పి, బట్ ఎక్కడ కుదరట్లేదన్నమాట. సరే ఇంకా అలా బయటకు వచ్చేస్తున్నాము, ఇంకా ఇక్కడే ఒక ఆవిడ పెడుతుంది. ఆ రోజు అసలు క్రౌడ్ చాలా తక్కువ ఉందంట, సో ఎవరు పెట్టించుకోవట్లేదు. ఇంకా ఈచ్ ఒక హ్యాండ్కి 50 రూపీస్ తీసుకుంది, అలా 2 సైడ్స్ 2 బ్యాగ్స్ 150 తీసుకునింది అనమాట, చాలా తక్కువ తీసుకుంది. సో ఇంకా మేము అక్కడ నుండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఎగ్జాక్ట్గా 12 అయింది. ఇంకా ఇదైతే మాకు సర్ప్రైజ్, మా మరిది సర్ప్రైజ్ చేశాడనమాట. సో కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఓన్ వాయిస్ పెడతాను చూడండి. నువ్వు కొయ్యమ్మా, నువ్వు కేక్ కదమ్మా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.